అని విశాఖేనని మంత్రులు ప్రకటిస్తూ ఉండడంతో సిసిటీ పైన ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. పార్కులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వాటర్ బాడీల డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున ప్లాన్ రెడీ అవుతోంది. విశాఖ అభివృద్ధికి ఇప్పటికే రెండు కార్పొరేషన్లు పనిచేస్తూ ఉండగా మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ పరుగులు పెట్టించే పనిలో ఉంది సర్కార్. విశాఖ రూపురేఖలు మారుతున్నాయి. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖ వస్తుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తుండడంతో సీసీటీ రూపురేఖలు మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. పరిపాలనా రాజధానిగా విశాఖ వస్తే కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు షురూ అవుతున్నాయి. అందులో భాగంగానే విశాఖను స్లమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అధునాతన సదుపాయాలు, టూరిజం అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశారు. వాటిని త్వరగా పూర్తి చేయడంతో పాటుగా కొత్తగా కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 6 లేన్ల రోడ్డు నిర్మాణం చేశారు. ఇదే సమయంలో అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ముడసర్లోవ పార్కును జాతీయ స్థాయిలో బృందావన్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ గా అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. విశాఖ అభివృద్ధి పనులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోను, మౌలిక సదుపాయాల కల్పన పనులు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఇప్పుడు మరొక ప్రత్యేక మండలి లేదా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది జగన్ ప్రభుత్వం. విశాఖ తీర ప్రాంత పర్యాటక, వాణిజ్య, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కోసం ఈ ప్రత్యేక కార్పొరేషన్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. విశాఖ, భీమిలి, భోగాపురం తీర ప్రాంత అభివృద్ధికి ఈ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. సుమారు 600 ఎకరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయల అంచనాలతో ఈ కారిడార్ను అభివృద్ధి చేయనుంది సర్కార్. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామాల సమాఖ్యగా ఉన్న విశాఖ నేడు భీమిలి నుంచి అనకాపల్లి వరకు, పెందుర్తి నుంచి పరవాడ వరకు విస్తరించింది. ప్రతి 98 వార్డులకు వార్డు అభివృద్ధి ప్రణాళికలను వేస్తున్నారు అధికారులు. స్లమ్స్ లో ఉండే వారికి వసతులు కల్పించడంతో పాటుగా రోడ్డు, నివాస సదుపాయాలు వంటి వాటిని కల్పించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇంతేగాకుండా ప్రధానంగా విశాఖ పార్కుల అభివృద్ధితో పాటుగా జీవీఎంసీ పరిధిలో ఉన్న వాటర్ బాడీలు, డ్రైనేజీ వ్యవస్థలకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, మురికినీరు సముద్రంలోకి వెళ్లకుండా రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు వంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆఫీసర్లు. పీపీపీ విధానంలో విశాఖ బీచ్ రోడ్లో రిసార్టులు, గోల్ఫ్ కోర్టుల నిర్మాణం చేయనున్నారు. మొత్తంగా పరిపాలనా రాజధానిగా విశాఖ అన్ని హంగులతో ముస్తాబవుతోంది. ప్రభుత్వం, అధికారులు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు.